వెల్కమ్ బ్యాక్. సందీప్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి గజేందర్ గారు వెర్షన్ వినే ముందు చంద్రమౌళి గారు మీకు ఒక ప్రశ్న. చంద్రమౌళి గారు, ప్రధానంగా గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ మాటల యుద్ధం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ మీద వచ్చినటువంటి, మీ మిత్రపక్షం మీద వస్తున్నటువంటి కామెంట్స్కి సంబంధించి ఎక్కడ కూడా బీజేపీ నేతలు పెద్దగా స్పందించట్లేదు అనేటటువంటి విమర్శ కనిపిస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఖండిస్తున్నారు పవన్ మీద వచ్చినటువంటి వ్యాఖ్యలు, కానీ బీజేపీ నేతలు ఎక్కడా కూడా ఖండించినట్టు కనబడలేదు అనేది విమర్శ. ఏంటి భారతీయ జనతా పార్టీ చెప్పేది ఉపయోగించడం ఏమంటే, అధికార పార్టీ సంయమంతో పాటించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రతిపక్ష సభ్యులు ఇచ్చినటువంటి సలహాలను మాతృత్వంగా స్వీకరించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థను ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈరోజు మా అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు ఈ విషయం మీద ఒక పత్రికా కూడా ఈ విషయం మీద చేయడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ప్రజాస్వామ్య వ్యవస్థలో విలువలు కాపాడుకోవడానికి, అది ఏ పార్టీ అయితే నేను ఖచ్చితంగా ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటువంటి ఒక వర్డ్ ఏదైతే ఉందో కట్టుబడి ఈ రోజు మనం యొక్క ఈ యొక్క శాసనసభ యొక్క గౌరవం కాపాడుకున్నటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క భాష విషయంలో మరొక్కసారి కూడా మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అది శాసనసభలో కావచ్చు, శాసనసభలో వెలుపలు కావచ్చు, వెటకారంతో మాట్లాడేటువంటి భాష కావచ్చు. మరి ఉదాహరణకి కొరవేలు సోమిరాజు గారు రాసినటువంటి బహిరంగ లేఖకు సమాధానంగా మంత్రి శ్రీధర్ అప్పలరాజు గారు సోమిరాజు గారు మత్స్యకారుల గురించి మాట్లాడమే ప్రపంచంలో 8వ వింత అనేటువంటి సటరేషన్. వారు రాజకీయంలోకి వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటి విషయాలకు సరి అయినటువంటి సమాధానం ఇవ్వకుండా ఈ టైప్ ఆఫ్ సెటర్ వేయడం అనేటువంటిది సరి అయినటువంటి పద్ధతి కాదు. సెటర్లు వేయడం ద్వారా అసలైనటువంటి సమస్యలు పక్కదారి పట్టించే విషయంగా ఇవన్నీ చర్చలు ముందుకు సాగుతున్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి చర్చలు జరుగుతున్నారు, వాటన్నిటి కూడా పక్కదారి పడుతున్నటువంటి మనందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు చెప్పదలుచుకుంటే రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య గంగవరం కోర్టు విషయంలో అయితే అది అతిపెద్ద విషయమైనటువంటి సమస్య. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గంగవరం కోర్టుని ఒక ఇచ్చారు, దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసుకున్నారు, కానీ 2800 ఎకరాలు ఉన్నటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాట 10.4% కేవలం 644 కోట్ల రూపాయలుగా కట్టబెట్టడం ఏదైతుందో ఏ యొక్క టీవీలో కానీ ఏ యొక్క రాజకీయ పార్టీల మధ్య కానీ చర్చ జరగలేదు. ఈరోజు ఈ యొక్క 2800 ఎకరాలు ఉన్నటువంటి విలువ విశాఖపట్నంలో దగ్గర మార్కెట్ వాల్యూ ప్రకారం 4000 కోట్లున్నప్పటికీ కూడా కేవలం 644 కోట్లకు ఏ రకంగా పోయిందని ఎక్కడ కూడా దీని మీద చర్చ జరగలేదు. దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు రాలేదు. ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా నేను అధికార పక్షాన్ని గుర్తు చేస్తున్నాను ఏమంటే, భాష విషయంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి సలహాలని ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకుని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ రైట్ చంద్రమౌళి గారు. గజేంద్ర గారు, ఇందాక సందీప్ గారు ఒక వీడియో కూడా ప్లే చేసి చూపించారు. ముఖ్యంగా మీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, అంటే వ్యక్తిగతంగా అధినేత ఆరోపణలు చేశారంటూ కూడా ఆయన నిరూపించడానికి ఆ వీడియో చూపించారు కదా. ఎందుకంటే ఆ వీడియో మాట్లాడి చూపించిన ముందు ఏ సంఘటన జరిగిందో మనం ఒకసారి తెలుసుకోవాలి. అసెంబ్లీలో మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ గురించి, పార్టీలో ఉన్న మనుషుల గురించి, పార్టీ లీడర్ల గురించి మాట్లాడితే దానికి కౌంటర్గా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అంతేగాని మేము కల్పించుకొని ఏదో పవన్ కళ్యాణ్ మీద మేము మాట్లాడుతూ వాడు మాకు వచ్చేది లేదు, పోయేది లేదు, అది ఏం లేదు, మాకేమో తీట కాదు ఆయన గురించి మేము మాట్లాడడానికి. వాళ్ళకి తీట, వాళ్ళకి ఇరుగు కాబట్టి మా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేము వాళ్ళకి మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళకి మేము సమాధానం చెప్తున్నామే తప్ప మా నాయకుడు అది ఆవేశంతో మాట్లాడే మాటలు కాదు. ఆలోచన విధానంతో ఆయన ఎంత కుంగిపోయి ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే 1-10 సార్లు ఆలోచించి ఆచి తోచి ఈ మాట రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అని ఆలోచించి మాట్లాడే వ్యక్తులు ముఖ్యమంత్రులు. అటువంటి ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మేము మాట్లాడతామా,
అంతకు ముందు గతంలో మాట్లాడినటువంటి మాటలకి మన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలవి వాటిని పట్టుకొని నువ్వు ముందు చూపిస్తే మా నాయకుడు ముందు మాట్లాడినట్ట అది ఒకసారి ఆలోచించాలి. అనంతపురం ఇదేలో పోతుంది. వైసీపీలోనే అంటే కొంతమంది మంత్రులు కూడా ముఖ్యంగా కొడాల నాని కావచ్చు లేదంటే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కావచ్చు వీరు చేసినటువంటి వీరు వాడుతున్నటువంటి పదజాలానికి సంబంధించి కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కదా, మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మేమైతే పచ్చి బూతులు అయితే మాట్లాడడం లేదు. మా వాడుక భాషలో ఏదైతే మాట్లాడుతున్నామో ఆ మాటలు ఒక ఫ్లోలోనో లేకపోతే అనివార్య కారణాలలో రావడం జరుగుతుంది. దాన్ని మీరు ఏం చేస్తారు, మేము బూతులు మాట్లాడకపోయినా బూతులు మాట్లాడినట్టు దాన్ని మీరు కవరింగ్ చేసుకొని ఏ మీరు మాట్లాడలేదు కదా మేము మాట్లాడదాము, లేకపోతే మేము మాట్లాడలేదు కదా మీరు మాట్లాడ, ఇవన్నీ అవే పక్కన పెట్టి విధి విధాన పరంగా మీరు ఏదైనా మాట్లాడినారా ఒకటి. ఇంకోటి అనంతపురంలో ఏదో ఆయనకు భయపడి మేము అయ్యో భయపడిపోతున్నాం అమ్మమ్మమ్మ భయపడిపోతున్నా రోడ్లు వేయించినామంట సిగ్గుండాల ఆ మాట మాట్లాడడానికి గతం రోడ్లు వేసేటప్పుడు అంటే మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తయ్యి 3 ఏడాదులకు అడుగు పెట్టినాం అంటే ఇంతవరకు అక్కడ రోడ్డు వేయలేదు కదా. గతంలో మీరు చంద్రబాబు నాయుడు సంఘంలో కూర్చున్నప్పుడు మీరు ఎందుకు అక్కడ రోడ్డు బాగు చేయలేదు, అంటే మేము వచ్చినాక రోడ్డు పాడైపోయిందా, మేము ఇప్పుడు ఇప్పటికే మేము రోడ్డు కొత్తగా ఏమైనా వేస్తున్నామా, దాని ఒకసారి ఆలోచన. గతంలో ఉన్న రోడ్లు గతంలో పాడైపోయిన రోడ్లు గతంలో మాట్లాడలేని మీ నోర్లు ఇప్పుడు మా ప్రభుత్వం మీరు గుమ్మెత్తి పోస్తుంది ఏంది, మీరు మేము భయపడుతున్నామా ఒక్క మాట. అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని ఒక్క మాట మాట్లాడే దమ్ము లేదు మీకు, కేంద్రంలో నరేంద్ర మోడీ పైన ఒక్క మాట మాట్లాడే దమ్ము లేదు మీకు, ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికారంలో ఉన్నా ఎక్కడ ఉన్నా మా మీద మీ దుమ్మలు పెట్టుకొచ్చేది మా మీద మీ కట్టాలంట. కాబట్టి అక్కడ కేసీఆర్ తో పెట్టుకుంటే అక్కడ కింద నుంచి పై వరకు కోసం పడేస్తాడు, నరేంద్ర మోడీ అదే చేస్తాడు. నేను ఎందుకంటే పోని ఏదో బతకని జీవితం తక్కువ ఉంది కదా, ఇంకా వాళ్ళ మీద నేను ఎందుకు పై వెళ్ళకుంటా వాళ్ళు బతుకు వాళ్ళ భర్త నేను నేను ఓహో ఇది మేము మాట్లాడుతుంటే మీరేమనలేరు నేను మాట్లాడుతుంటే మా మా యొక్క మౌనము మీ యొక్క విధానానికి నిరసనగా ఉంది కాబట్టి నేను మా మీద ఇంటర్వ్యూ పడుతున్నాను. ఇది వాస్తవం. రైట్ రైట్ డాక్టర్ సందీప్ గారు. సార్ మనకి రవి గారు ఇప్పుడు మీరు విన్నారు, మన బీజేపీ నాయకులు విన్నారు, అదే విధంగా ప్రజలు కూడా విన్నారు. వైసీపీ నాయకులు ఎంత అధికార మదంతో లేదంటే ఎంత అధికారం ఉంది అనే పొగడతో మాట్లాడతారో మీకు అర్థమై ఉంటుంది. ఫోన్లే కదా అని బతకనిస్తుంటే మేము ఇక్కడ బతుకుతాం అని చెప్పి అంటారు. మరి మేము భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్ లో ఉన్నామా అండి? మరి ఈ రోజు అంటే మీకు ఇతర పార్టీలో పోటీ చేసిన నాయకులు కానీ ఇతర పార్టీ అధ్యక్షులు కానీ ఇతర పార్టీలో ఉన్న అధ్యక్షులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి వాళ్ళ ఇంకా మహిళలు కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా మీరు? అంటే మిమ్మల్ని ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద చేసిన కామెంట్స్ ఆవేశంతోనో లేదంటే ఆయన అనాలోచిత నిర్ణయం మాట్లాడి పడుకున్నాం అది కాదు, చాలా ఆలోచించి చాలా పగడబందీగా చాలా క్లియర్ గా ప్లాన్డ్ గా మహిళల్ని తిట్టారు అని చెప్పి మరి ఈ రోజు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇది ప్రజలందరూ కూడా విన్నారు. మరి నరేంద్ర మోడీ గారిని చూసి భయపడిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మేము అది సాధిస్తాం ఇది సాధిస్తాం అని చెప్పి ఈ రోజు తీసుకెళ్లి మనకి ఢిల్లీలో ఒక మాట ఆంధ్ర గల్లీలో ఒక మాట మరి వ్యవసాయ బిల్లు చట్టంపై మరి విజయసాయిరెడ్డి గారు వెళ్ళి మరి పార్లమెంట్ లో రాజ్యసభ మేము ఆమోదిస్తున్నామని చెప్పిన వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి బంధువుల్లో కూర్చోవడం ఎందుకండి, దొంగ బంధువులు ఎందుకండి, మరి ధైర్యంగా చెప్పలేరా మేము ఆమోదించామని చెప్పి ఈ ద్వంద్వ వైఖరి జనసేన పార్టీకి ఎప్పుడూ లేదండి. మేము జనసేన పార్టీగా బీజేపీ పార్టీతో ఈ దేశ ప్రయోజనాల కోసం మేము బలంగా ఉన్నాం. కాబట్టి అయినప్పటికీ కూడా మేము ఒక మన రాష్ట్రీయ పార్టీగా ఒక రీజనల్ పార్టీగా స్టీల్ ప్లాంట్ కోసం చాలా బలంగా పోరాడి ఆంధ్ర రాష్ట్రం నుంచి మొదటిగా ఢిల్లీ వెళ్ళి అక్కడ అమిత్ షా గారిని కలిసి ఆయనకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది జనసేన పార్టీ. మరి ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్న వనకాపల్లి ఎంపీ సత్యవతి గారు కోల్ అండ్ స్టీల్ స్టాండింగ్ పార్లమెంట్ లో కోల్ అండ్ స్టీల్ స్టాండింగ్ మెంబర్ కాదా, ఆవిడ తెలియదా ముందుగా స్వీకరణ ప్రైవేటైజేషన్ ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు వాళ్ళు? ఈ దొంగ నాటకాలు మహిళలపై వాళ్ళ వ్యక్తిగత వాళ్ళు మాట్లాడే దుఃఖకరమైన మాటలు మేము బతకనిస్తాం కాబట్టి మీరు బతుకుతున్నారనే మాటలు ఈ అధికార మదాన్ని అణిచివేయడానికి జనసేన పార్టీ బలంగా పోరాటం చేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రోజు నుంచి వ్యూహాలు మొదలవుతాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అధికారంలోకి ఎలా వస్తారో జనసేన పార్టీ మేము చూస్తాం. రాబోయే రోజుల్లో అధికారం దిశగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు ఉండబోతుంది. మా వ్యూహాలు ఇప్పటి నుంచి కూడా అధికారమే లక్ష్యంగా ఉండబోతుంది.
రైట్ రైట్ చంద్రమౌళి గారు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మీద కొన్ని ఆరోపణలు అనేవి వస్తున్నాయి. కేవలం తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేస్తుంది, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయట్లేదు భారతీయ జనతా పార్టీ. అంటే అధికారికంగా మిత్రపక్షం జనసేనప్పటికీ కూడా అనధికారికంగా రాష్ట్రంలో వైసీపీతో భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రయోజనాల దృష్ట్యా దోస్తీ చేస్తుంది, అనధికార దోస్తీ చేస్తుంది అనేది విమర్శ. ఎంతవరకు నిజం? ఇది కంప్లీట్గా అసత్యం అండి. ఎందుకంటే దేవాలయాల విషయంలో కావచ్చు, GO 217 విషయంలో కావచ్చు, గంగవరం పోర్టు విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో భారతీయ జనతా పార్టీ అధికార పార్టీని ఎండగట్టుకునే ఉంది. ఇప్పటి వరకు మేము చాలా ఓపికతో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నందుక మేము ఒక భాగ్యకరమైనటువంటి ప్రతిపక్ష పార్టీ పోషించాం. ఇక ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చూస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ధాన్ని ప్రకటించింది, రాజకీయ యుద్ధాన్ని. అందులో భాగంగానే మేము ఈరోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు కావచ్చు, నేత కార్మికులు కావచ్చు, ఈ కోవిడ్ అనేకమైనటువంటి సమస్యలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జనసేన పార్టీ చేసినటువంటి రోడ్డు మరమ్మత్తు కార్యక్రమం మేము 6 నెలల క్రితమే చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాన్ని యూత్ అండ్ నైల్ చేస్తూ మేము పోరాటానికి సిద్ధమవుతుండే భాగంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టాం. దాంట్లో మొట్టమొదటిగా మత్స్యకార ప్రజా విద్యలనే విధించడం, సాక్షాత్ కేంద్ర మంత్రి గారు దానికి నాయకత్వం వహిస్తున్నారు. అదే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాల మీద అయితే చంద్రమౌళి గారు, అంటే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎప్పుడు రాజకీయం ఏ రకంగా మారుతుందో తెలియదు కాబట్టి అటు తెలుగుదేశం పార్టీతోనూ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ మరోవైపు జనసేనతోనూ మూడు పార్టీలతో కూడా సమదూరం పాటిస్తూ వస్తుంది భారతీయ జనతా పార్టీ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏమనుకోవాలి సార్? రాజకీయంగా సమదూరం పాటినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతో ఎటువంటి మాకు కార్యక్రమాలు లేవు. సహజంగా మా నేచురల్ అలయన్స్ జనసేన పార్టీ, జనసేన పార్టీతో కలిసి ఖచ్చితంగా మేము అనేకమైనటువంటి ఉద్యమాలు గతంలో నిర్వర్తించాం, ఇప్పుడు కూడా నిర్వర్తించబోతున్నాం. చంద్రబాబు నాయుడు యొక్క ప్రజా వైఫల్య కారణంగా చేతగానితనం కారణంగానే ఈ రోజు వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ మర్చిపోదు. కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడు యొక్క 10 సంవత్సరాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వర్తించేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎండగడుతూ జనసేన యొక్క పార్టీతో కలిసి గొప్ప ప్రజాదరణ భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుంది. రైట్ రైట్ గజేంద్ర గారు, ఇక ఈ ఆరోపణలు లేదంటే ఈ విమర్శలు ప్రతివిమర్శల సంగతి మనం పక్కన పెడితే, ఇందాక మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారు, అంటే విధానపరమైనటువంటి విమర్శలు చేయండి, తాము కూడా విధానపరంగా మాట్లాడతామంటూ కూడా అన్నారు. అయితే గత 2 రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో చేసినటువంటి ట్వీట్ల విషయానికి వస్తే కొన్ని ప్రశ్నలు అనేవి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కావచ్చు ఆయన సంధించినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఒక అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు అంటూ కూడా ఆయన ఒక 15 ప్రశ్నలు కూడా సంధించినటువంటి పరిస్థితి, మరి వాటికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు వైసీపీ నేతలు. ఏమంటారు, మీరైనా చెప్తారా వాటికి సమాధానం? మేము మేనిఫెస్టో ఏదైతే పెట్టినామో వాటిని పూచా తప్పకుండా అమలు చేస్తున్నాము. అమలు ఉంది, ఇప్పటికే 99% అమలు చేశాము. ఈ కోవిడ్ కానీ వస్తే 100కి 100% దాన్ని అమలు పరిచి దేశంలోనే మొదటి స్థానంలో ఉండేది. గత ప్రభుత్వం మాదిరిగా లేకపోతే వేరే పార్టీ మాదిరిగా అధికారం వచ్చిన తర్వాత ఇంకా 6 నెలలకో టైం ఉండగా మేము చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ దొంగ జపాలు చేస్తూ ఓట్ల కోసం అడుక్కొని వచ్చేవాళ్ళు. కానీ మేము అధికారం వచ్చిన 3 గంటలకే, అధికారం వచ్చిన ఆ రోజుకే మేమైతే చెప్పామో దాన్ని మేము చేసుకుంటూ ఈరోజు కూడా అన్నిట్లో మేము పూర్తిగా సఫలమయ్యామని గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. పేద విద్యార్థులు చదువుకోవడానికి దాన్ని కూడా అడ్డుపడినటువంటి మూర్ఖులు
దాంట్లో కూడా రొట్టెలు వెతికి దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేసినటువంటి మూర్ఖులు వీళ్ళు. లేకపోతే పేదవాళ్ళకి ఇల్లు తెప్పిస్తామో ఆ ఇంట్లో వీళ్ళు సుఖ సంతోషంగా ఉండాలని ఆ యొక్క స్కీమ్ తీసుకొస్తే దాన్ని కూడా ఆ కోర్టులో చేసేసి ఆపేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వీళ్ళది. వీళ్ళ మాట్లాడేది, వీళ్ళ ప్రజల పక్షం నిలబడేది, వీళ్ళ పేదల గురించి మాట్లాడేది ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అనేది వీళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే రాజకీయ లబ్ధి కోసము వీళ్ళు ఆడుతున్న పథకాలు తప్ప ప్రజల ప్రయోజనాల కోసము కానే కాదు. దాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా తూచా తప్పకుండా చూసుకుంటూ రాబోయే కాలం ఎలక్షన్ లో కూడా వాళ్ళు తగిన బుద్ధి చెప్తారు. ఇంత ఎందుకు ఈ తొందరగానే బడ్జెట్లో ఉప ఎన్నిక ఉంది కదా, ఆ ఉప ఎన్నికల్లో ఈ మాట్లాడే నాయకులు డిపాజిట్ల ఓట్లు తెచ్చుకున్నా కూడా సరే మేము ప్రజల దగ్గర ఏదో లోపం ఉంది అని మేము గ్రహిస్తాము, ఆ దమ్ము ధైర్యం ఉంటే బడ్జెట్లో నిలబడి అక్కడ డిపాజిట్ సంపాదించుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. మన తిరుపతి ఎలక్షన్ లో కానీ లేకపోతే బయో ఎలక్షన్ లో మేము పోటు కాలము, మేము పోటు కాలం మేము పొట్టు చేస్తాము, మాకు వీరుడు లేదు, మాకు సూర్యుడు లేదు, ఓహో ఏమా అని మాట్లాడేశారు. లాస్ట్కి ఏమైంది, నెత్తిన తడిగుడ్డ వేసుకొని ఇంటికి పోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు సంక్షేమ పథకాలు మేము తీసుకొస్తున్నాము, అభివృద్ధి పథకాలు తీసుకోబోతున్నాము, ఉపాధి కల్పించేటువంటి పథకాలు మేము ప్రవేశపెడుతున్నాము, వాటిని చూసి వీళ్ళు ఓరే లేకుండా మాకు రాజకీయ భవిష్యత్తు పోయింది నాయను అని కుర్రో ముర్రు అని ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ ఏది దొరకతాడా, ఏ విషయం దొరకపోతుంది, ఏ విషయం దొరకపోయినా దాన్ని మనం కలిగించుకొని ఏ విధంగా ప్రజల వైపు వెళ్ళిపోతాము. దొంగ నాటకాలు ఆడుకుంటూ అక్కడ హైదరాబాద్ లో కూర్చొని కొంతమంది లేకపోతే వేరే దగ్గర కూర్చొని ఆంధ్రప్రదేశ్ లో వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది ఇటువంటి సత్యమ పథకాలు లేదా ఇటువంటి ఇక్కడ జరిగేటువంటి ఒక అభివృద్ధి తెలుస్తుంది. డాక్టర్ సందీప్ గారు ఏంటి 99% మ్యానుఫాక్చరర్ పెట్టిన మొత్తం అన్ని అంశాలను కూడా 99% కూడా తాము నెరవేర్చేశాము అంటూ ఆయన చెప్తున్నారు గజేంద్ర గారు. మరోవైపు ఇటు బద్వేల్ ఉప ఎన్నిక గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఏంటి బద్వేల్లో ఎవరు పోటీ చేస్తున్నారు, జనసేన పోటీ చేస్తుందా, భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నారు, ఎవరు అభ్యర్థిని పెడుతున్నారు సందీప్ గారు? మనకి నాకు తెలిసి మరి ఇప్పుడు గజేంద్ర గారు వైసీపీ తెలంగాణ శాఖ నాయకులా లేదంటే ఆంధ్ర నాయకులు మాకు అర్థం కావట్లేదు. సో ప్రస్తుతానికి మేము ఆంధ్ర రాజకీయాలు మాట్లాడుతున్నాం కాబట్టి లేదంటే వైసీపీకి గానీ టిఆర్ఎస్ పార్టీకి గానీ ఏమన్నా అంత మనకి ఏమన్నా అలయన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే మరి ఆంధ్రాకి సంబంధించిన ఆస్తులు తీసుకెళ్లి మన కేసీఆర్ గారి దగ్గర తాకట్టు పెట్టి ఆయన బాంఛన ద్వారా అని చెప్పి కాళ్ళు పట్టుకున్నప్పుడు మాకు అర్థం అవ్వాల్సింది మరి మీకు ఆయనకి ఏదో ఆలోచనని చెప్పి. ఇప్పుడు మరి మీరు బద్దలు గురించి కాదు కానీ మీరు చెప్పిన ఏవైతే పాలసీలు కానీ వీటి గురించి మాట్లాడదాం. మరి మద్యపాన నిషేధం అని చెప్పన్నారు, మరి ఈ రోజు తీసుకుంటే మద్యపాన నిషేధం పక్కన పెడితే లేనిపోని ప్రెసిడెంట్ మెడల్లు బూమ్ బూమ్ అనే కంపెనీలు తెచ్చి మన ప్రజలు ప్రాణాలతో పాటు 17 ఏళ్ల పాటు ప్రజా ధనాన్ని లేదంటే ఈ మద్యం పైన వచ్చే సంపాదనను తీసుకెళ్లి మరి తాకట్టు పెట్టుకుంది మీరు కాదా? మరి ఎప్పుడు చేస్తారు మీరు చెప్పిన మద్యపాన నిషేధం? అదే విధంగా మరి ఇప్పుడు చెప్పనివ్వండి ఎందుకంటే మన ప్రజలు పెట్టినారు మనకి మీరు చెప్పారు మేము అన్ని నెరవేర్చామని చెప్పి. మరి మీరు చెప్పింది ఏంటంటే 2,50,000 పైచీలకు ఓపెన్ లో ఉన్న ఏపీఎస్సీ ఉద్యోగాలు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అన్ని కూడా మేము ఇచ్చేస్తామని చెప్పాను ప్రతి చోట కూడా. మరి ఇచ్చిన ఉద్యోగాలు ఏంటండి 36. అదే విధంగా 6,500 పోలీస్ శాఖ ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు. మరి ఇచ్చిన ఉద్యోగాలు ఏంటండి 450 ఉద్యోగాలు. మరి ఇప్పుడు సరే పని కోవిడ్ అనుకుందాం, కోవిడ్ వల్ల ప్రభుత్వం ఇబ్బంది పడుతుందని చెప్పి అనుకుందాం. మీ పార్టీలో ఉన్న ఒక కులానికి సంబంధించిన వ్యక్తులకి 450 పైచీలకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడానికి, రెడ్ క్రాస్లకి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడానికి మరి కోవిడ్ అడ్డు రాలేదా అండి? మీకు నచ్చిన వాళ్ళకి మీరు నచ్చినట్టు మీరు ఇస్తారు. అదే ఈ రోజు కనుక విదేశీ విద్యా దీవెన తరఫున విదేశాల్లో చదువుకున్న కాపు విద్యార్థులకి వాళ్ళ కనీసం ఇప్పటి వరకు మీరు చెప్పిన స్టైఫండ్ ఇచ్చారా? అక్కడ వాళ్ళు పాపం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించారా? ఎవరి గురించి ఆలోచించట్లేదు, విద్యార్థుల గురించి ఆలోచించట్లేదు. అదే విధంగా మరి మీరు శాండ్ ని మేము ఉచితం చేస్తాం లేదంటే కానీ మొత్తం ప్రజలకు ఈజీగా ఇస్తామని చెప్పన్నారే, మరి ఈరోజు శాండ్ తీసుకుంటే కనుక ట్రాక్టర్ విలువ 15,000 18,000 పలుకుతుంది.
మీరు శాండ్ మాఫియాని ఆపుతామని చెప్తున్నారు, అది ఆపిన పరిస్థితి పోలేదు. మహిళా రక్షణ అన్నారు. ఈ రోజు తీసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో క్రైమ్ రేట్ 63% పెరిగిందని చెప్పి అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరి మీరు ఏ విధంగా మీరు మన ప్రభుత్వాన్ని ఉద్ధరిస్తారో మాకు అర్థం కావట్లేదు. సంక్షేమం సంక్షేమం అంటున్నారు, మీరు ఎక్కడో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు తీసుకుంటే సంక్షేమం ఇవ్వట్లేదు కదా. ప్రజల మీద భారం మోపి కరెంటు ఛార్జీలు కూడా ట్రూ ఛార్జెస్ అనే పేరుతో ఎవరో ఎప్పుడో వాడిన కరెంటు కి ఈ రోజు మీరు ఇప్పుడు అద్దుకుంటున్న వాళ్ళు కట్టాలని చెప్పి కరెంటు రేట్లు పెంచింది మీరు కాదా? కరెంట్ రేట్లు పెంచుకుంటూ పోతుంది మీరు కాదా? ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు, చెత్త మీద ట్యాక్స్ వేస్తున్నారు. ఇలా ప్రతిది కూడా మీరు ఇచ్చే సంక్షేమం ప్రజలకు సంక్షోభం కింద మారుతుంది, కానీ అభివృద్ధి ఎక్కడ కనబడలేదండి. మరి ఎవరికి ఆయన చేశారు మీరే చెప్పాలి. చంద్రమౌళి గారు కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి ఏంటి, భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఉండబోతున్నారా, ఉంటే ఏ పార్టీ తరఫున అభ్యర్థి ఉండబోతున్నారు? అలాగే ఇటు తెలంగాణలో పరిస్థితి ఏంటి, తెలంగాణలో హుజూరాబాద్ ఎన్నిక కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా జనసేనతో కలిపే ముందుకు పోతున్నారా మీరు, లేదంటే కేవలం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ముందుకు పోతుంది? భారతీయ జనతా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి ఇద్దరు అగ్ర నాయకులు కూడా దీని విషయం మీద కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. త్వరలో ఇద్దరు కలిసి ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. దానికి కానీ మిత్రులు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి వారు మాట్లాడేటువంటి పద్ధతి, వారు ఎక్స్ప్రెస్ చేసినటువంటి లాంగ్వేజ్ నేను ఎప్పుడు చెప్పదలుచుకున్నాను, చాలా వినమ్రతతో చెప్పదలుచుకున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేటువంటి సహజం. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో ఉంది, ఈ రోజు 300 సీట్లతో ఉంది. రా దేశాన్ని శాసిస్తున్నది, మాకెంత అహంకారం ఉండాలి, మాకెంత ఇంతాలనేసి ఉండాలి. కాబట్టి రాజకీయాల్లో తిరుపతి బై ఎలక్షన్ కావచ్చు, లేదని కావచ్చు, ఎలక్షన్ అనేది ఒక ప్రక్రియ, దాన్ని ముందాగా తీసుకోవాలి. కానీ ఎదుటి వారి చేతకాని తనగానో లేకుంటే ఇదోదనో దాని యొక్క విపరీతమైనటువంటి భాష వాడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేటువంటి, మేము కొన్ని ప్రశ్నలు సంధించాం, అది అమ్మఒడి కావచ్చు, మత్స్యకారుల భరోసా కావచ్చు, కావచ్చు, ప్రతి ఒక్క పథకంలో హైకోర్టు యొక్క జోక్యం, హైకోర్టు యొక్క మొట్టికాయలు, వీటన్నిటి విషయంలో ఓపెన్ డిస్కషన్ కి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాను. అనేక మాటలు వింటా, వీటి విషయంలో ఎటువంటి రిప్లై రాదు. కానీ ఈ రకమైనటువంటి బహుభాష జాత్యంతో ఎదుటి వారిని పక్కన పెట్టేటువంటి విషయం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ ఇది సరియైన పద్ధతి కాదని చెప్తుంది. రీసెంట్ గా ఒక మంత్రి గారు గజేంద్ర గారు ఏంటి, ఇటు మీరు సందీప్ గారు మాట్లాడింది చూసారు, చంద్రమౌళి గారు మాట్లాడింది చూసారు, ఏమంటారు? ఇప్పుడు పనిచేసేవాడు మాట్లాడు, మాట్లాడేవాడు పనిచేయడు. మేము మాట్లాడకుండా పని చేసుకుంటూ పోతున్నాము, మేము మాట్లాడకుండా పని చేసుకుంటూ పోతున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, పల్లెని ఆపేసి మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఎక్కడ జూమ్ మీటింగ్లలో, హైదరాబాద్ లో, లేకపోతే ఇంకొక పార్టీ ఆఫీస్ లోనో ఇంకో దగ్గర పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఏదైనా ఇష్యూలు లేనప్పుడు ఇంకా రాజకీయ భవిష్యత్తు మనకి లేకుండా పోతుందో అని నిద్రలేచి మొహం కడుక్కొని నెత్తి మీద ఈ బుధం మీద తగులేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలేదు ఇది చేయలేదు, ఓ అమ్మ ఇది అయిపోయిన రాష్ట్రాలకల్లా అయిపోయినని గగ్గోలు పెట్టుకోవడం మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు. రాజకీయ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఈరోజు మేము అధికారంలో ఉన్నాం, గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము అధికారంలో వచ్చినామంటే మేము ఆత్మహత్య కాదు, మేము పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రజల్లో పెరుగుతున్నాం, ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల సమస్యల యొక్క బాధ్యతగా మేము ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నామే తప్ప, మేము పార్టీ పెట్టిన తర్వాత ఒకసారి కాంగ్రెస్ లో, మళ్ళీ ఒకసారి సిపిఎం లో, లేదా ఒకసారి సిపిఎం పార్టీలో, ఒకసారి బిఎస్పీతో, అక్కడికి బీజేపీ టీడీపీతో జతగట్టి సంసారం చేసి మేము రోడ్ల మీదకి వచ్చి మేము కుయ్యో మరో అని కడుపు మనతో మాట్లాడే మాటలు మాది కావు. బాధ్యతతో మాట్లాడేటువంటి మాటలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదైతే ఉంటారో దాన్ని మాట్లాడుకుంటూ ప్రజల పక్షాన మేము నిలబడ్డాము. మా వైపు ప్రజలు ఉన్నారు కాబట్టి దీన్ని ఎన్ని ఆట పోర్టులు సృష్టించినా సరే రైట్ గజేంద్ర గారు కంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఇంతమంది కాబట్టి ఫైనల్ ఒకటే ఒక మాట, మేము ఏదైతే ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని మేనిఫెస్టో పెట్టుకున్నామో ప్రజల నుంచి వచ్చిన సమస్యల్ని దాన్ని తీర్చడానికి
ప్రజల నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల నుంచి పుట్టిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని మరొకసారి తెలియజేసుకుంటూ, ఇటువంటి దాన్ని వీళ్ళు ఏ విధంగా అనుకుంటారో అనుకోండి, కానీ అవకాశాలు రాజకీయాలు చేసేటువంటి నాయకులకి మన రాష్ట్రంలో చోటు ఉండదని అనేక మార్లు రుద్ది చేసినటువంటి ప్రజలు, నా యొక్క తెలుగు ప్రజలు వాళ్ళందరికీ మరొకసారి రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటూ రైట్ మీ ఆశీస్సులు ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉంటుంది. డాక్టర్ సందీప్ గారు కంక్లూడ్ చేయాలి. డాక్టర్ సందీప్ గారు కంక్లూడ్ చేయాలి. రవి గారు, మనకి ఇప్పుడు కౌరవులు ఉండటానికి కొన్ని వందల సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా పాండవులు ఐదుగురే, కానీ వారి పక్షాన కృష్ణుడు నిలబడ్డాడు కాబట్టి వాళ్ళు కురుక్షేత్రంలో గెలవగలిగారు. మరి ఈ రోజు 151 ఎమ్మెల్యేలు ఉన్నాము, మా అధికారం మా చేతిలో ఉంది, పోలీసులు మా చేతిలో ఉన్నారు, అధికారులు మా చేతుల్లో ఉన్నారని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, నోటి వాళ్ళకి తెలిసినట్టు చేసుకుంటూ అనేక రంగాల వాళ్ళని, అనేక కులాల వాళ్ళని, అదే విధంగా వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ప్రతిదీ కూల్చుకుంటూ పోతున్న వైసీపీ ప్రభుత్వం పతనం జనసేన పార్టీతో మొదలవబోతుంది. జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మేము చేసే ప్రతి అడుగు కూడా వైసీపీని గద్దెను దింపి రేపు పొద్దున ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ కూడా జనసేన పార్టీ అధికారం స్థాపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే విధంగా మేము ఈ రోజు నుంచి అడుగులు ముందుకు వేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే సమస్యలు తీరుతాయని చెప్పిన విధంగా ఈ రోజు స్ట్రీట్ ల్యాండ్ వాళ్ళు కూడా మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావడం జరిగింది, వాళ్ళు అభ్యర్థించడం జరిగింది. అదే విధంగా అనేక సమస్యల మీద మత్స్యకార సమస్యలు కానీ ఏ సమస్య అయినప్పటికీ కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తారు, ఆయన రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి ప్రభుత్వం స్థాపిస్తామో, శాంతి భద్రతలు ఎలా ఉంటాయో కూడా ఈ రోజు సమావేశం చెప్పడం జరిగింది. కావున మేము ఒకటే చెప్పబోతున్నాం, ఈ రోజు నుంచి జనసేన పార్టీ వైసీపీతో యుద్ధ ప్రాతిపదికన మేము పోటీ పడిపోతున్నాం. రాబోయే రోజుల్లో మీకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా అధికారం దిశగా వైసీపీ పార్టీని గద్దె దింపి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే విధంగా జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించే విధంగా మేము అడుగు వేస్తున్నాం. రైట్ రైట్ చంద్రమౌళి గారు కంక్లూడ్ చేయాలి. సార్, ఈ నెల అక్టోబర్ 7వ తేదీ భారతీయ జనతా పార్టీ సమరశంఖాన్ని కుదురుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు రాబోయే రోజుల్లో ఎండగట్టడానికి, ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి అద్భుతమైనటువంటి పరిపాలనను, వారి సంక్షేమ పథకాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు వేదికగా మధ్య గర్జనతోనే మా యొక్క ఉద్దేశంగా మేము పూరించబోతున్నాం. ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతి ఒక్క చర్యని ఎండగట్ట దిశగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సందీప్ గారు, థ్యాంక్ యూ గజేంద్ర గారు, థ్యాంక్ యూ చంద్రమౌళి గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రస్తుతం సమరశంఖం పూరించినట్టే కనిపిస్తుంది. అందరూ కూడా మాటల వేడి పెంచుతున్నారు, అలాగే రాబోయే ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్టు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం అన్ని పక్షాల నుంచి ఒక్కసారిగా వస్తున్నటువంటి ఈ ఎదురుదాడిని కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. చూద్దాం ఏ రకంగా విపక్షాల దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది అనేది అయితే చూడాలి. ఇది వాళ్ళు స్ట్రైట్ టు ద పాయింట్. కీప్ వాచింగ్ మహా న్యూస్. నమస్తే.